భారత్ పార్లమెంట్ భవనానికి నూతనంగా కట్టినటువంటి భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టాలని తద్వారా ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి నిన్న జరిగినటువంటి సమావేశాల సందర్భంగా మీ ద్వారా ఈ సభా నాయకుడిని కోరిన వెంటనే దానికి అంగీకరించి ఈ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టడానికి ఇంతకంటే గొప్ప మహానుభావులు ఎవరు ఉండరు తప్పనిసరిగా పెడదాం పెట్టడానికి కావాల్సిన రిజల్యూషన్ పాస్ చేద్దాం అని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజల్యూషన్ శాసనసభలో ప్రవేశపెట్టినందుకు వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్ ని ఏకగ్రీవంగా ఆమోదించడానికి కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి కాకుండా సభలో ఉన్నటువంటి మేత పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి విజ్ఞప్తి చేస్తూ అట్లాగే మీరు చెప్పినటువంటి అంశాలన్నిటిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఒకసారి సభ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి గుర్తు చేసినందుకు అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం కొన్ని జాతులకు మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ పౌరులందరికీ ప్రజాస్వామ్యవాదులందరికీ ఈరోజు ఆయన కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యం పరిడెల్లుతుందని విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం దాన్ని వారు కూడా ఈరోజు సభలో చెప్పినందుకు నిజంగా నేను వారిని కూడా అభినందిస్తా ఉన్నాను అయితే అధ్యక్ష లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఈ మూడు మాటల్లోనే ఈ సమాజం ఎలా ఉండాలనేటువంటి అంశాలని ప్రియాంబుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచి దానికి అనుగుణంగా ఈ భారతదేశ సమాజ నిర్మాణం జరగాలని చాలా బలంగా కోరుకున్నారు అధ్యక్ష లిబర్టీ స్వాతంత్రం స్వేచ్ఛగా ఈ దేశంలో బతకాలని ఈక్వాలిటీ అంటే ఎటువంటి అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని ఫ్రాటర్నిటీ సోదర భావంతో ఈ భారత జాతి నిర్మాణం జరగాలని చెప్పి ఈ మూడు పదాలతోనే మొత్తం ఈ దేశం ఎట్లా ఉండాలని చెప్పారు అధ్యక్ష దురదృష్టం సరే వారు చెప్పినప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తులు సరైనటువంటి పరిస్థితుల్లో రాకపోతే దీనివల్ల ప్రమాదకరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అమలు చేసేటువంటి ప్రక్రియ జరగదు ఆ అమలు జరగాల్సినటువంటి వ్యక్తులు కూడా సరైన సక్రమమైనటువంటి వ్యక్తులు ఉండాలని వారు కోరుకున్నారు నిజమే ఈరోజు వారు చెప్పినటువంటి ఈ మాటలకి భిన్నంగానే లిబర్టీ స్వేచ్ఛ లేదు అధ్యక్ష ఈరోజు దేశంలో స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులో ఐటీలో లేకపోతే రకరకాల దాడులు లేకపోతే ఇంకో రకంగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఈక్వాలిటీ అనేది లేనే లేదు అధ్యక్ష ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే దోపిడీ చేసి కొద్దిమందికే పంచేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అసలు ఫ్రాటర్నిటీ సోదర భావం అనేది అసలు ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు హేట్రెడ్ ఈ దేశంలో అంటే ఒకళ్ళ పైన ఇంకోళ్ళకి విద్వేషపూరితమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఈరోజు దేశ సమాజాన్నే కలుషితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే తప్పనిసరిగా ఆ ప్రజాస్వామ్యానికి టెంపుల్ లాంటి భారత పార్లమెంటుకి ఆయన పేరు పెట్టి ముందుకు పోతే కనీసం ఆ పార్లమెంట్లో జరిగేటువంటి ప్రతి చర్చలో కూడా ఈ మూడు అంశాలకు సంబంధించి అందులో ఉన్నటువంటి పాలకులు
గుర్తు చేసుకొని ఈ దేశ నిర్మాణం లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్న్ చుట్టూ తిప్పుతారనే ఆశతో మేము నిన్న సభకి ఆ పేరు పెట్టాలని కోరాం. ఆ కోరిన మేరకు వారు ఈరోజు రెజల్యూషన్ ప్రవేశపెట్టారు. అధ్యక్ష వారికి నేను ధన్యవాదాలు చెప్తూనే నేను ఒక ఇంకొక చిన్న విషయం మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఇంతటి గొప్ప మహానుభావుడికి సంబంధించిన చిన్న విషయమే ఇది. ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకుంటే వెంటనే దాని తగు పరిష్కారం కూడా దొరుకుతుంది. అధ్యక్ష అనేక సందర్భాల్లో మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టి చేశాం. పంజగుట్ట చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కొద్దిమంది అధికారులు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ స్టేడియంలో సైకిల్ స్టాండ్లో పెట్టేసి ఉంచారు. నేను ఇది వారికి రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వెంటనే ఆ సైకిల్ స్టాండ్లో ఉన్నటువంటి విగ్రహాన్ని తెప్పించి మరొకసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఆ విగ్రహాన్ని తెప్పించి ఆ పంజగుట్ట చౌరస్తాలో మనందరం గర్వించేటట్టుగా ఆ విగ్రహానికి సరైనటువంటి గౌరవ మర్యాదలు అందేటట్టుగా చూడవలసిందిగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు ఈ ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష థ్యాంక్ యూ.